ఏంట్రా తెల్ల డ్రెస్సు కళ్ళద్దాలు ఏంటి కథ? ఏం లేదా అన్న, మా తాత చచ్చిపోయేటప్పుడు అరే ఏడికన్నా ఊతున్నప్పుడు రిచ్ కనపడాలరా, వైట్ కారు వైట్ అండ్ వైట్ వేసుకుని కళ్ళద్దాలు పెట్టుకోవాలని చెప్పిన. నీకు నచ్చపోతే చెప్పాను, ఇప్పేస్తా. మరి నన్ను కొట్టకుండా ఎందుకు వదిలేసావురా అన్న? నీకు ముచ్చట చెప్పాలి నాని. చెప్పు. కార్ల ఏడికన్నా ఊరికి పోవాలంటే దారిలా ఎటు పోవాలి ఎటు రావాలని మస్తు సైన్ బోర్డులు ఉంటాయి. మనం ఊరికి పోయినాక అవన్నీ మన ఇంటి వస్తాయి అన్న, రావు కదా. నేను బి అట్లనే కొట్టిస్తా గానీ కొట్టనన్న. మరి ఇంత దూరం వచ్చావు కదా, కొట్టేసుకుందా అన్న? ఈరోజు గురువారమే. జై శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఈరోజు నాన్ వెజ్ కూడా తిననన్న. అదంతా కాదు గానీ, నన్ను కొట్టమని ఎవరు పంపించారు? ఇంకోళ్ళు పంపుతారన్న. గా బట్టబాజ్ వేణుగాడు నీ దోస్తు, నీ సినిమా ఆఫీసులో నీ సీట్ పక్క పట్టి కూర్చుంటాడు చూసినావా, గాడే నీ నేషమని పంపించిండన్న. నువ్వు సినిమాలు ఎక్కువ తీస్తానంటే ఆడికంటే అందుకే. సినిమాలు తీస్తే వేసేస్తారా? సినిమా తీయడం తప్పారా? సినిమాలు తీయడమే తప్పైతే ముందు రామ్ గోపాల్ వర్మను కొట్టంటరా? ఊకో అన్న, రామ్ గోపాల్ వర్మ అన్న ఎందుకన్నా? ఐస్ క్రీము ఫ్రూట్ సలాడ్ అని మంచి మంచి పెద్ద పెద్ద సినిమాలు తీస్తానన్న, వద్దానా? రే చెప్పేది నువ్వు, నన్ను కొట్టాలంటే కత్తులు కర్రలు కాదు, ఓ గన్ను తెచ్చుకో. గన్ను పెట్టి ఓ బుల్లెట్ నొక్కావనుకో, పసక్ అన్న. నేను లోకల్ అన్న, నా తన గన్నులు కట్టెలు ఏముంటాయన్నా, వద్దానా? మరి ఇప్పుడు ఏం చేస్తావురా? చేసేటదేముంటుందన్నా నువ్వు అను, బండి మలిపి గిర్రని నా ఐదో సెటప్ తనకు పోతాన్నా. ఐదు దినాలకలు ఎంత పరిశాన్ చేస్తుంది తెలుసా అన్న? వాట్సాప్లో ముద్దులు పెడుతుంటది, బొమ్మలు పెడుతుంటది, నాతో అయితలేదన్నా టెన్షన్ టెన్షన్ అనుకునేది. వెళ్ళమంటావా? నమస్తే. ఇందాక గురువారం ఉన్నావు కదరా, ఈరోజు వెళ్ళి ఏం చేస్తావు? అంటే ఏం లేదన్న, ఇప్పుడు ఐదు అవుతుంది కానీ దాని తనకు పోయే తల్లికి 12 అవుతుంది అన్న. స్నానం చేసి సెంటు కొట్టుకునే తల్లికి 1 గంట అవుతుంది, శుక్రవారం నాడు దేతాడి. బాగుందిరా నీ పని. అన్న నమస్తే అన్న. అన్న ఏమనుకోకపోతే మా పోరళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు ముచ్చాడు చెప్తున్నా. అరే ఓ సాలే ఆటో ఎక్కిరండ్రి, మంది తిన్నాడు తింటారు కొడుకులు. మేమందరం చేస్తున్న తప్పు ఒకటే, ప్రేమించటం. ఆ తప్పుకి పరిష్కారం ఏంటో కాలమే చెప్పాలి. రండి సాగర్, నేనే వద్దాం అనుకున్నాను. మేము హైదరాబాద్ బయలుదేరుతున్నాం. మీ లవ్ స్టోరీ సినిమాగా యాక్సెప్ట్ చేసి యాక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మేమే థ్యాంక్స్ చెప్పాలి, మేము ఇలా ఉన్నామంటే అందుకు కారణం మీరే. థ్యాంక్ యూ. అదేం లేదు సార్. బయలుదేరదామా? వెళ్దాం. తీసుకోమ్మా. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు. సాగర్ కోమాలో ఉన్నంతకాలం తన కోసం పరితపించావు, తీరా తను వచ్చాక ఇంక దేని గురించి బాధపడుతున్నావు? ఏం లేదు లేవే, ఇన్ని రోజులు షూటింగ్ అది హడావుడిగా ఉండి ఒక్కసారిగా ఆగిపోయేసరికి బాధగా ఉన్నట్టుంది, అంతేనా రాజీ? రాసాగర్ కూర్చో. డోంట్ వరీ రాజీ, నేను వచ్చాను కదా, లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. రాజీ, నేను నిన్ను చూడటం, నువ్వు నా సినిమాలో నటించడం, అది మీ లవ్ స్టోరీలో అంతా మిరాకిల్లా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. బామ్మగారు వెళ్ళొస్తాను. మంచిది బాబు. ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళదు అనుకున్న దూరమైన ఇలాగే ఉంటుంది. ఏంటో ఈ బాధ? ఏమిటో, వీడు మాటలు అర్థమే కావు.
వెళ్ళిపోతున్నావా? సాగర్ సారీ, నా వల్ల నీకు బాధ కలిగినందుకు. మీ ఇద్దరిలోకి ఇంప్రెస్ అయి సినిమా తీశాను, కానీ మధ్యలో చిన్న డిస్టర్బెన్స్. మీ మధ్య ఇంక నేనే కాదు, ఇంకెవ్వరూ రారు. కోమాలో ఉండి నేను చూడలేని రాజీ ప్రేమని బాధని నాకు చూపించి నీకోసం నలిగిపోతున్న మనసును వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఏం మాట్లాడుతున్నావు సాగర్? కొంచెం అర్థమయ్యేలా చెప్పు. నా ఇష్టం కన్నా నీ ప్రేమే గొప్పది. నా ప్రేమేంటి సాగర్? ఏం మాట్లాడుతున్నావు సాగర్? రాజీ, నీ గురించి నాకు తెలియదా? నువ్వు గగన్ని ప్రేమిస్తున్నావు, గగన్ నిన్ను ప్రేమిస్తున్నాడు. సాగర్, మరణం తప్ప విడదీయలేని ప్రేమ, అది మీ ఇద్దరిలోనూ చూశాను. అది కాదు సాగర్. చిన్నప్పటి నుంచి మన మధ్య ఉన్నది ఇష్టం అని తెలియడానికి ఇంతకాలం పట్టింది. ఇష్టమా ప్రేమ ఎటూ తెలుసుకోలేక నలిగిపోతున్నావు కదా రాజీ. నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు కూడా ఇష్టం, అంతే. అందుకే సాగర్, రాజీ నీతోనే ఉండాలి. గగన్, రాజీకి తాజ్మహల్ అంటే ఇష్టం, అలా అనే ఆగ్రాలో ఉండలేదు కదా. అది ఇష్టం మాత్రమే, ప్రేమ కాదు. అవును, సాగర్ చెప్పింది కరెక్ట్. రాజీ అంటే సాగర్కి ఇష్టం, కానీ గగన్ అంటే తనకి తెలియకుండానే ప్రాణమయ్యాడు. అదే కదా ప్రేమలో ఉన్న మ్యాజిక్. ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడు నన్ను కోమలోంచి ఎందుకు బయటికి రప్పించాడో తెలుసా? నేను రాకపోతే వీళ్ళ ప్రేమను సమాధి చేసుకుని కేవలం నా కోసం ఆలోచిస్తూ వాళ్ళు వేరయ్యేవారు. రాజీ హ్యాపీగా ఉండాలని చేశాడు, ఇప్పుడు కూడా తన సంతోషం కోసమే సాగర్ దూరం అవుతున్నాడు. మా కాలంలో ఇలాంటి త్యాగాలు చేసేవాళ్ళు ఉండేవారు, కానీ ఈ కాలంలో కూడా సాగర్ లాంటి వాడు ఉండడం చాలా గొప్ప విషయం తెలుసా? మీ ఇద్దరు సంతోషంగా ఉండడమే సాగర్కి కావాల్సింది. ఇక మీరే ఆలోచించుకోండి.